గడిచినటువంటి వారం రోజులుగా విశాఖపట్నం పర్యటన భాగంగా ఏదో వారాహి విజయయాత్ర అని చెప్పి జయదాంబ జంక్షన్ లో తర్వాత గాజువాకలో తర్వాత ఋషికొండ అన్నారు తర్వాత విసన్నపేట అన్నారు ఈ రోజు కొత్తగా ఎర్రమట్టి దెబ్బలు అని చెప్పి ఈ రోజు ఎర్రమట్టి దెబ్బలో సందర్శనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏం జరుగుతోంది ఇవన్నీ ఏదో ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ బొక్క బోర్ల పడినటువంటి సందర్భాలు చూసాం ప్రభుత్వం ఏమి ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెట్టాలి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వం ఏదో అక్రమాలు చేస్తుంది అన్యాయం చేస్తుంది అనేటువంటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కువగా కనబడతా ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈరోజు ఈయన మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎర్రమట్టి దిబ్బలు అనేటువంటిది జియో హెరిటేజ్ సైట్ ఆల్మోస్ట్ 200 నుంచి 250 ఎకరాల పైచిలుకు ఎప్పటినుంచో పురాతనమైనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వచ్చి అక్కడ ఏదో జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుంది అక్రమం జరిగిపోతున్నాయి అనేటువంటి మాటలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా నేను 48 గంటలు టైం ఇస్తాను తర్వాత నేను చెప్పినట్టు చేయకపోతే ఎన్జీటీకి చెప్తాను నేను చెప్పినట్టు కూడా వినకపోతే మోడీకి చెప్తాను నేను చెప్పినట్టు చేయకపోతే మా చంద్రబాబు డాడీకి చెప్తాను ఈ రకమైనటువంటి మాటలు చిన్నపిల్లలు చేస్తున్నట్టు నాకేం అర్థం కావట్లా సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రజలు ఒక ఏదన్నా వచ్చినప్పుడు ఒక వారం రోజులు కార్యక్రమం పెట్టుకున్నారు సరే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన పర్యటన పెట్టుకున్నారు పెట్టుకున్నటువంటి క్రమంలో ప్రభుత్వానికి ఏదన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి ఇగో ఈ కార్యక్రమం ప్రభుత్వం చేస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటిది నాలుగు ముక్కలు చెప్పుకుంటే బాగుండేది కేవలం ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని నిందించాలనేటువంటి ప్రయత్నం చేయడం మానుకుంటే మంచిది సో మీరు చేసేటువంటి ఏ కార్యక్రమం గడిచినటువంటి వారం రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో చూసినా కొండం తవ్వి కనీసం ఎలకన కూడా పట్టినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు గమనించి ఏదన్నా చెప్పేటువంటి వారు పక్కన ఉన్నటువంటి వారైనా లేదా చెప్పినటువంటి మీ డాడీ చంద్రబాబు అయినా ఏది చెప్పినా సరే కాస్త కొంత కొంత స్టడీ చేసి ఇందులో ఏదన్నా ఉందా లేదా అనేటువంటిది కాస్త గమనించి మాట్లాడితే మంచిది అక్కడ ఏదన్నా అభివృద్ధి జరుగుతూ ఉందని అంటే అది బిఎంఆర్డీఏ చేస్తుంది బిఎంఆర్డీఏ ఇన్ ది సెన్స్ ఇది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైట్లో ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం కూడా చేయకూడదంటే మీ డాడీకి సంబంధించినటువంటి వ్యక్తులు 100 ఎకరాలు ఆక్రమించుకున్నప్పుడు కనీసం నోరు మెదపినటువంటి మీరు ఈరోజు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వ నిర్మాణాలు చేస్తూ ఉంటే ఎందుకు మీకు బాధ వస్తూ ఉంది ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంటే చూస్తూ ఓరలేకపోతూ ఉన్నారు అనేటువంటి సమాధానం చెప్తే మంచిది ఇప్పటికన్నా ఇంకో 1-2 రోజులు ఉంటారు ఈ ప్రాంతంలో ఏదైనా మాట్లాడేటువంటి క్రమంలో కాస్త అవగాహన చేసుకొని మాట్లాడితే మంచిది అనేటువంటిది ఒక సలహా మీ ద్వారా మరొకసారి వారికి ఇస్తా ఉన్నాను.